మా దేవుని ఉత్సవము మా క్రీస్తుని సంబరము మా గురువుల పూజోత్సవము మా దేవుని ఉత్సవము మా క్రీస్తుని సంబరము మా గురువుల పూజోత్సవము రండి ప్రియులారా రండి కతోలికులారా రండి ప్రియులారా రండి కతోలికులారా ఆరాధించుదాం ఆనందించుదాం ఆరాధించుదాం ఆనందించుదాం ముదమార ధూపం దీపం పుష్పం మా దేవుని ఉత్సవము మా క్రీస్తుని సంబరము మా గురువుల పూజోత్సవము దివ్యవాణి ప్రేక్షకులకు శుభ సాయంత్రము మరియు పునీత జాన్ మరియా వియాని పండుగ శుభాకాంక్షలు. ఈనాటి దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి వారు హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ జాగీర్ డాన్ బాస్కో విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కాశీపతి కొండారెడ్డి, కాశీపతి షౌర్రెడ్డి, కాశీపతి మార్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కాశీపతి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, కాశీపతి మరియ రోజమ్మకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కర్నూలు మేత్రాసనం గుంతకల్ విచారణ, బి సుశీలకు మంచి ఆరోగ్యం శాంతి సమాధానములు దయచేయమని ఆ దేవాతి దేవుని మరియ తల్లిని ప్రార్థించమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జేసు తిరి హృదయమునకు కృతజ్ఞతగా జే ఇమ్మానువేల్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు నందవరపు జార్జి, ప్రకాష్, భూషణం, రమేష్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కంబం రాయప్పరెడ్డి మరియు జోజిరెడ్డి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశములతో పాటు ముఖ్యంగా ప్రతి ఒక్క విచారణ గురువును తలంచుకుంటూ, ప్రతి ఒక్క గురువులను తలంచుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుడు వారికి కావలసిన మంచి ఆరోగ్యమును మరియు శాంతి సమాధానమును దయచేయమని ప్రార్థన చేసుకుందాం.
पिता पुत्र पवित्र आत्मा नाम मुना मन प्रभुवैन येसु क्रीस्तु कृपा सर्वेश्वरुनि प्रेम पवित्र आत्मा सहवासमु మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక క్రీస్తు నాదనియందు దేవునిచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు దయామయుడు కరుణ కలిగిన వాడు అందుకని తన వారసులమైన మన కొరకు తన ప్రాణమును అర్పించటానికి సిద్ధపడ్డాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు తల్లి శ్రీసభ మనకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే క్రీస్తు మరణమును గూర్చి మరియు తన యొక్క ఉత్థానమును గూర్చి తెలియపరుస్తూ ఉన్నాడు ఆ మరణము ఉత్థానము ఏ విధముగా తెలియపరుస్తూ ఉన్నాడు అంటే తన వారసులమైన మన కొరకు ఆయన యొక్క మరణము ద్వారా మన ఆత్మల రక్షకుడై మన యొక్క రక్షకుడనియు మరియు సజీవుడైన దేవుని కుమారుడనియు మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుటలో ఆ ప్రభువు మన యొక్క తండ్రి రక్షకుడని తల్లి శ్రీసభ తెలియపరుస్తూ ఉంది. అందుకనే ఈనాటి సువిశేష పఠనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే రెండు విధాలుగా మనము విభజించవచ్చు. మొదటిది క్రీస్తు ప్రభువు తన యొక్క శ్రమల మరణ పునరుత్థానముల గురించి ప్రకటించడము, రెండవది పునీత పేతురు గారు క్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడని ప్రకటించడము. మరి ఈ రోజున క్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆనాడు ఏ విధముగా అయితే ప్రభువు తన యొక్క శిష్యులను ప్రశ్నించున్నాడు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు మరియు మీరు నా గురించి ఏమనుకుంటున్నారని ఈ రోజున నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభువు. క్రీస్తునందు జ్ఞానస్నానము పొంది క్రీస్తును అనుసరిస్తున్న నీవు నేను ఎటువంటి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాము అనే ఆత్మ పరిశీలన చేసుకుంటూ మరియు ఆ ప్రభువు నీకు నాకు ఎవరు అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజను కొనసాగించుదాం. మరియు ఆ ప్రభువు నీ యొక్క నా యొక్క రక్షకుడని మనము వెనకడుగు వేసినట్లయితే ఆయనను గుర్తించలేనట్లయితే ఆ ప్రభువును పాప మన్నింపును దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా క్రీస్తు ప్రభువు మన ఆత్మల రక్షకుడు అని గ్రహిస్తూ ధ్యానం చేస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మనము తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క పాపాన్ని ఆ ప్రభువును అర్పించుకుంటూ పాప మన్నింపును దయచేయమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడవును దయామయుడవైన ఓ సర్వేశ్వర యాజకుడైన పునీత యోహాను మరియ వ్యానిని నీ ప్రజల రక్షణ కార్యమందు అనుపనుమైన యాజకత్వపు సేవాగుణముతో నింపి మాకు ఆదర్శప్రాయునిగా రూపొందించితివి. మేము అతని విజ్ఞాపన ప్రార్థన ద్వారాను ఆదర్శవంతమైన అతని జీవితము ద్వారాను
మా సోదరి సోదరులను క్రీస్తు ప్రేమకు ఆకర్షించి వారితో పాటు శాశ్వత మహిమను పొందినట్లు అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు చూపాలన చేయి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము, నేను ఇస్రాయేల్ ప్రజలతో నూతన నిబంధనము చేసుకొందును, వారి పాపములను జ్ఞప్తి అందించుకొనను. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇస్రాయేల్ ప్రజలతో యూదా ప్రజలతో నూతన నిబంధనము చేసుకుని రోజులు వచ్చుచున్నవి, కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకున్న నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభునైనను, వారు నా నిబంధనను మీరిది. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇస్రాయేల్ ప్రజలతో చేసుకున్న నిబంధనమిది, నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంతును, వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవడు తన పొరుగువానికి దేవుని తెలుసుకునమని బోధింపనక్కరలేదు. అల్పులు అధికులెల్లరూ నన్ను తెలుసుకుందురు. నేను వారి పాపములు మన్నింతును, వాణిని కా జ్ఞప్తి అందించుకొనను. ఇది ప్రభునైనా నా పలుకులు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు ప్రభు విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము నీ రక్షణానందమును నాకు మరలా దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము, అప్పుడు నేను పాపులకు నీ మార్గమును తెలియజేయుదును, వారు నీ యొద్దకు తిరిగి వత్తురు. అందరు ప్రభు ప్రభు విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము నా రక్షకుడైన దేవా, నన్ను రక్తాపరాధముల నుండి కాపాడుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభు నీవు నా పెదవులను విప్పుము, నేను నీ స్తుతులను ఉగ్గడించెదను. అందరు ప్రభు ప్రభు విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము
మాట్లాడలేనని పలికిన మోషేను రమ్మని పిలచితివే. మాట్లాడలేనని పలికిన మోషేను రమ్మని పిలచితివే. నీ వాక్కును తన మాటగా చేసి నీ వాక్కును తన మాటగా చేసి విడుదల నీ చితివే ప్రభు ప్రవక్తగా చేసితివే. ఎన్నికలే నీ నన్ను నీ సేవకు పిలిచితివి ఆత్మతో అభిషేకించి నీ వాణిగా చేసితివి. ఎన్నికలే నీ నన్ను నీ సేవకు పిలిచితివి ఆత్మతో అభిషేకించి నీ వాణిగా చేసితివి. మట్టి పాత్రను నేనయ్యాని మహిమతో నింపితివి. మట్టి పాత్రను నేనయ్యాని మహిమతో నింపితివి. పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి 23వ వచనము వరకు. యేసు ఫిలిప్పు కైసరియ ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు కొందరు బప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనిచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంశములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంగమును నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇటు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానమొగుట అగత్యమని వచించెను. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక, ఇది ఎన్నటికీ నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక.
తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువ వందనం, యేసువ వందనం, యేసువ స్తోత్రం, యేసువ స్తోత్రం, యేసువ ఆరాధన, యేసువ ఆరాధన, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ ఆరాధన, పరిశుద్ధాత్మదేవ ఆరాధన, త్రియేకదేవ వందనం, త్రియేకదేవ వందనం, త్రియేకదేవ స్తోత్రం, త్రియేకదేవ స్తోత్రం, త్రియేకదేవ ఆరాధన, త్రియేకదేవ ఆరాధన. Hallelujah, 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 Hallelujah. క్రీస్తు నాదనియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సత్య బోధకుడు, దైవ సేవకుడు, దైవ సేవకుడు, ఆత్మల సంరక్షకుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీసభ పునీత జాన్ మరియా వియానీ గారి యొక్క పండుగను కొనియాడుచు ఉన్నది. మనము గనుక పునీత వియానీ గారి యొక్క జీవితంలో చూసినట్లయితే ఎన్నో కష్టాలను అనుభవించాడు, ఎన్నో అవమానాలను అనుభవించాడు, ఎన్నో శ్రమలను భరించి ఉన్నాడు. ఇవన్నీ కూడా క్రీస్తు కొరకు అనుభవించాడు. పునీత జాన్ మరియా వియానీ గారు అంటే గురువుల పాలక పునీతుడు అని మనమందరము చెబుతూ ఉంటాము. తల్లి శ్రీసభ మనకిస్తూ ఉంది. మరి ఆ దినమున, అనగా ఈ రోజున, తల్లి శ్రీసభ ప్రతి విచారణ గురువు కొరకును, మరియు దైవ సేవకులైన గురువులందరి కొరకు ప్రార్థన చేయమని మనందరిని ఆహ్వానిస్తూ ఉంది. అయితే పునీత జాన్ మరియా వియానీ గారిని ఎందుకు గురువుల పాలక పునీతునిగా తల్లి శ్రీసభ ఏర్పాటు చేసింది అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన జీవితంలో ప్రార్థనా జీవితం అనేది ఎక్కువగా ఉంది. ఆత్మల సంరక్షణ కొరకు ఎక్కువ మక్కువ పట్టింది. అందుకనే ఆయన ఆత్మల సంరక్షకుడుగా అని కూడా మనము పిలవవచ్చు. అయితే గురువుగా ఏ విధముగా, గురువుగా ఎలా అయ్యాడు అంటే, తనకు ఎంతో తాపత్రయం ఉన్నది. నేను గురువు అయ్యాను అంటే ప్రార్థనా జీవితాన్ని జీవించగలను, నేను గురువు అయ్యాను అంటే ప్రార్థనలోనే నేను ఉంటాను, ఆ ప్రార్థనతో నేను జీవిస్తాను, ఆ ప్రభువునకు సాక్ష్యమిస్తాను అనగా ఆ ప్రభుని యొక్క వారసులమైన నీ కొరకు నా కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ జీవించున్నాడు. అయితే తాను సెమినారీలో ఉన్నప్పుడు లేదా తాను గురు తర్ఫీదును పొందుతున్నప్పుడు చదువులలో చిన్నవాడు, చదువులలో వెనకబడిన వాడు అయినప్పటికీ కూడా ఒక గురువుగా అభిషేకింపబడ్డాడు. ఎందుకంటే దైవాంకిత జీవితము ఆ దేవుడు ఏర్పాటు చేసినది. ఆ దేవుడు ఏర్పాటు ఏ విధముగా అయితే చేస్తాడో అది జరుగుతూ ఉంది. కాబట్టి అందుకనే తల్లి శ్రీసభ పునీత జాన్ మరియా వియానీ గారిని గురువుల పాలక పునీతునిగా ఏర్పాటు చేసింది. అయితే 32 సంవత్సరాలకే ఒక విచారణ గురువుగా నియమించబడ్డాడు. అది ఎక్కడ అంటే అర్సురాపుర అనేటువంటి చిన్న గ్రామము. అక్కడ ప్రజలందరూ కూడా లోక ఆశయాలకు లోబడి అనేకమైనటువంటి పాపాలు, ఈ అనేకమైనటువంటి లోక ఆశయాలకు లొంగిపోయారు. ప్రార్థనా జీవితం లేదు, ఒకరికి ఒకర మంచితనము లేదు. కానీ ఆయన యొక్క ప్రార్థనా జీవితము ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించింది. ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితము ప్రజలలో ఒక జ్వాలగా మండింది, అగ్ని జ్వాలగా మండింది. అది ఏ విధముగా అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎల్లవేళలా పలకరిస్తూ వారి యొక్క మంచి చెడులను గమనిస్తూ జీవించినటువంటి పునీతుడు, ఒక విచారణ గురువు పునీత జాన్ మరియా వియానీ. మరి ఈ రోజున తల్లి శ్రీసభ ప్రతి గురువు కోసము ప్రార్థన చేయమనుచుండగా, మనము మొట్టమొదటిగా జ్ఞప్తికి తెచ్చుకోవలసినది మరియు ధ్యానము చేయవలసినది ఏమిటి అంటే, క్రీస్తు వారసత్వాన్ని పొందినటువంటి గురువు, క్రీస్తుచే అభిషేకింపబడినటువంటి గురువు, మరియు
క్రీస్తు చే హస్తాభిషేకము చేయించబడినటువంటి గురువును నేను ఈ విధముగా గౌరవిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ సేవకుడు ఆత్మల సంరక్షకుడు. మరి ఆ ఆత్మల సంరక్షకుడు అయినటువంటి పునీత జాన్ మరియా వియాని ఎవరిని చూసి జీవించాడు అంటే మన ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు ప్రభువును. అదే మనము ఈనాటి సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాము. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తన తండ్రి ప్రణాళికను నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చినాడు. అందుకనే పేతురు పలుకుచూ ఉన్నాడు ఏమని, నీకు ఇటువంటి కష్టాలు రాకూడదు ప్రభు, దేవుడు దీనిని నీకు దూరం చేయనుగాక అని చెబుతూ ఉన్నాడు. అనగా క్రీస్తు తన యొక్క శ్రమల మరణ పునరుత్థాన్ని ప్రకటించినప్పుడు ఆ కష్టాలు నీకు రాకూడదు అని చెబుతూ ఉన్నాడు. అయితే సాతాను వెనుకకు పొమ్ము అంటూ ఉన్నాడు క్రీస్తు ప్రభువు. ఎందుకంటే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అడ్డుగా వస్తున్నటువంటి సాతానును పొమ్మంటూ ఉన్నాడు. మరి నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో ఆ ప్రభువు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ ఉన్నాడు. మన యొక్క రక్షణ కొరకు తన యొక్క జీవితాన్ని త్యాగము చేసి సిలువలో వేలాడుచు, తన యొక్క గాయాలతో మనలను తాకుచు స్వస్థత పరుస్తూ ఉన్నాడు. తన యొక్క ఆత్మను అర్పించుకొని మన యొక్క ఆత్మను రక్షిస్తూ ఉన్నాడు. మరి ఈరోజున ఆ ప్రభువు వారసులమైన నీవు నేను ఏ విధముగా ఆ ప్రభువును ప్రకటిస్తూ ఉన్నాము అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకనే ప్రభువు అడుగుతూ ఉన్నాడు, మొట్టమొదటిగా ప్రజలు నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు, మరియు నీవు నా గురించి ఏమనుకుంటున్నావు అంటే ఈ రోజున మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవు నా నేను ఏమని భావిస్తూ ఉన్నావు అని మనమందరం అంటాము. యేసు ప్రభువు రక్షకుడు, దైవ కుమారుడు అని. కానీ పునీత పేతురు మాత్రము సజీవుడైన దేవుని కుమారుడవు అనగా తన తండ్రి ఏర్పాటు చేసిన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి కుమారుడు, మెస్సయ్య. అందుకనే మనము మత్తయి సువార్తలో చూసినట్లయితే ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని నేర్చుకుంటున్నాము ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఆ దేవుడు ఇమ్మానువేలు నీతో నాతో ఉంటూ ఉన్నాడు. మరి మనతో ఉన్నప్పుడు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏమని, నేను నీకు ఏమని లేదా ఎవరని భావిస్తూ ఉన్నావు. మరి మన సమాధానం ఏమిటి? మన సమాధానము నీ యొక్క నా యొక్క ఆత్మ యొక్క రక్షకుడు అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, నష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉండగా ఇక ఏది కూడా నన్ను వేరు చేయలేదు, దేవుని నుండి వేరు చేయలేదు. మరి ఆ ప్రభువుతో మనము ఎంతవరకు ఉంటున్నాము? దేవుడు నాతో నీతో ఉంటున్నాడు, కానీ నేను నీవు ఆయనతో ఎంతవరకు ఉంటున్నాము, ఏ విధముగా ఉంటూ ఉన్నాము? పునీత జాన్ మరియా వియాని గారు రోజుకి 10 గంటలు అయినప్పటికీ కూడా దాదాపు 10 గంటలు ప్రార్థనా జీవితాన్ని జీవించాడు, ప్రార్థన చేశాడు. ఇదిగో లోకములో లోక ఆశయాలకు లొంగిపోతున్నటువంటి ప్రజల కొరకు, వారిని రక్షించట కొరకు అనగా ఆత్మల సంరక్షకుడైనటువంటి ప్రధాన యాజకుడైన క్రీస్తుని శరీర రక్తములను ధ్యానము చేసుకుంటూ దివ్య సప్రసాద రూపములు వేం చేసినటువంటి క్రీస్తు ముందు కూర్చొని ప్రార్థన చేశాడు. ఎంతోమంది పాపములను క్షమించి నూతన జీవితాన్నిచ్చాడు. మరి క్రీస్తులో నూతన జీవితాన్ని పొందుతున్నటువంటి నీవు నేను ఆ ప్రభువుతో ఏ విధముగా ఉంటూ ఉన్నాము? ఆ ప్రభువు నీకు నాకు ఎవరు అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ధ్యానము చేసుకుంటూ ఆ ప్రభువు పంపినటువంటి వాక్యాన్ని, ఆ ప్రభువు మనకిస్తున్నటువంటి వాక్యాన్ని భుజించి పాటించటానికి
తాపత్రయముతో ముందడుగు వేద్దాం. ఎప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా ఆ ప్రభువుతోనే నడవటానికి ప్రభు నీ అడుగులో నా పయనము అంటూ ముందుకు వెళ్దాం. ఆ ప్రభువుతో మన యొక్క జీవితాన్ని గడుపుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పునీత జాన్ మరియాని గౌరవార్థము మేము సమర్పించు అర్పణములను దయతో అంగీకరింపము. పునీతుని జీవితములో ఈ దివ్య సప్రసాద సంస్కారము నీ ప్రేమను దివ్య శక్తిని ప్రతిబింబింపచేసినట్లే నీ రక్షణ ఫలమును కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తియగనట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునసుగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలను మా చేయితలమునందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతోనే ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేం చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము.
ఏలయనాయిది మీ కొరకు అప్పగింపబడనున్నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనాయిది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్తాన మగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లి యొక్క మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జాన్ మరియు వియాని గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునగాక.
నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునగాక. మీ ఆత్మతో ఉండునగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపాలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపాలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపాలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. ఏదో పులకింత నా హృదుని తాకినంత పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత ప్రభుని భోజ్యమే దివ్య వరముగా ప్రాప్తించే వేళ. ప్రభుని భోజ్యమే దివ్య వరముగా ప్రాప్తించే వేళ. ఆత్మ బలముకై అభిషేక్తులు నాకు అందించే వేళ. ఆత్మ బలముకై అభిషేక్తులు నాకు అందించే వేళ. నేను స్వీకరించు వేళ. ఏదో పులకింత నా హృదుని
తాకినంత పరము వీడియ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ఇదిగో నేను లోకాంతము వరకు కూడా సర్వదా మీతోనే ఉందును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత జాన్ మరియా వియాని భక్తి శ్రద్ధలతో సువార్త పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీతో శాశ్వత ఐక్యమును సాధించెను. అతని సంస్మరణము నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించు యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని సువార్తను ప్రకటించుదాం. సర్వేశ్వరునికి వందనములు. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగ ఆనందమే. ఆత్మాభిషేకము నీచితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆత్మాభిషేకము నీచితివి, ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. జైనముల మధ్యకు పంపుము యేసయ్యా, నీ పేరు తెలిసిన జైనముల మధ్య సాక్షిగా నిలుపుమయ్యా. జైనముల మధ్యకు పంపుము యేసయ్యా, నీ పేరు తెలిసిన జైనముల మధ్య సాక్షిగా నిలుపుమయ్యా. నీ రాజ్య స్థాపనకై, నీ బిడ్డల సేవకై పంపుము యేసయ్యా, నీ సాక్షిగా నిలుపుమయ్యా.
అంతము యేసయ్యా నీ సాక్షిగా నిలుపుమయ్యా ఆనందమే నాకు ఆనందమే ప్రభు సేవ చేయగా ఆనందమే ఆనందమే నాకు ఆనందమే ప్రభు సేవ చేయగా ఆనందమే ప్రభు సేవ చేయగా ఆనందమే ప్రభు సేవ చేయగా ఆనందమే